వెల్కమ్ టీవీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నాయకులు చాలా మంది పక్క చూపులు చూస్తున్నారు ఇప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీకి రాజీనామా చేయగా తాజాగా సీనియర్ నాయకులు బాలినేని కూడా వైసీపీకి బాలినేని బై చెప్పారు అయితే గత కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది వైసీపీలో ఉన్న వైవి సుబ్బారెడ్డితో విభేదాలు జగన్ పై అసంతృప్తి అన్ని కలిసి బాలినేని పార్టీని వీడుతున్నట్లు రాజీనామా లేఖను జగన్ కు పంపారు అయితే బాలినేని ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది కొంతకాలంగా బాలినేని పార్టీ మారుతారు అన్న ప్రచారం ఉంది ఆయన జనసేనలోకి వెళ్తారు అన్న ప్రచారము ఉంది బాలినేని దూకుడుకు జనసేన పార్టీ అయితే సెట్ అవుతుందని పవన్ తో ఉన్న సన్నిహితం కూడా అడ్వాంటేజ్ అవుతుందని ఆయన జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం ఉంది పైగా ఒంగోలులో ఆయన వెంట ఇన్ని రోజులు నడిచిన కేడర్ చాలా వరకు టీడీపీ జనసేనలోకి వెళ్ళిపోయింది ఇక మరోవైపు వైఎస్ ఫ్యామిలీతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి పార్టీలు వేరైనా వైఎస్ షర్మిలతో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి షర్మిల కూడా వైఎస్ కాటుతోనే ఏపీలో రాజకీయం మొదలుపెట్టిన నేపథ్యంలో షర్మిల వెంట నడిచే అవకాశం ఉందని ప్రచారం జరిగింది ఈ దశలో బాలినేని రాజీనామా చేయడంతో ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న బాలినేని పార్టీ మార్పు తర్వాత జిల్లాలో వైసీపీకి తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వక తప్పదన్న అభిప్రాయం వైసీపీ గాడర్లో వ్యక్తమవుతోంది చూడాలి మరి బాలినేని పార్టీ మార్పు ఆ జిల్లాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో